అక్కడి నుంచి నేరుగా శంషాబాద్లోని నోవటల్కి వెళ్లి అక్కడ జరిగే బీజేపీ స్టేట్ కోర్ కమిటీలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక వరంగల్లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు ధీటుగా అమిత్ షా సభకు కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేలా అమిత్ షా సభ ఉంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. అమిత్ షా సభకు 5 లక్షల మందిని తరలించాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తారు. నాగేంద్రబాబు, అమిత్ షా టూర్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అలాగే ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు, ఎవరెవరు హాజరు కానున్నారు, ఏ ఏ నేతలు? ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ఈ రెండో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు దశ సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకి ముఖ్య అతిథిగా అమిత్ షా రానున్నారు. అయితే ఆల్రెడీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన అమిత్ షాకి తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు నేతలు కూడా ఆయనకి ఆహ్వానం పలికారు. అక్కడ నుండి రామంతపూర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి అమిత్ షా వచ్చారు. అక్కడ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన సందర్శనం చేశారు. అక్కడ ఒక ప్రారంభోత్సవం కూడా నిర్వహించి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమిత్ షా అక్కడ నుండి నోవాటెల్ కి, శంషాబాద్ లో ఉన్న నోవాటెల్ కి వెళ్తున్నారు. అయితే నోవాటెల్ లో ఇక్కడ బీజేపీ కోర్ కమిటీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. అక్కడ కోర్ కమిటీ నేతలతో ఈ తెలంగాణ రాజకీయాలపై పలు కీలక అంశాలని చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అమిత్ షా టూర్కు సంబంధించిన నేపథ్యంలో, అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితేనేమి, ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ కు సంబంధించిన కేటీఆర్ అయితేనేమి, కవిత అయితేనేమి ఇప్పటికే పలు ప్రశ్నలు కేంద్రంపై స్పందించారు. బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు కేటీఆర్. అయితే ఈ ప్రశ్నలు అందిస్తూ ఇప్పటికీ సమాధానం చెప్పాలని, అసలు అమిత్ షా ఎందుకు వస్తున్నారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని కూడా కేటీఆర్ కవిత కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించినటువంటిది తెలుస్తుంది. అయితే వీటి గురించి అంటే ఈ నోవాటెల్ లో సమావేశంలో మెయిన్గా ఈ విషయాలపై అసలు ఏ విషయాలపై ఫోకస్ చేయాలి, ఎటువంటి విషయాల మీద మాట్లాడాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై ఈ కోర్ కమిటీ నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. అమిత్ షా మాట్లాడిన తర్వాత అక్కడ 5 గంటలకు చేసుకొని నోవాటెల్ లో మీటింగ్ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల 15 నిమిషాలకి మనకి నోవాటెల్ నుంచి ఇటు తుక్కుగూడ బయలుదేరనున్నారు అమిత్ షా. అయితే తుక్కుగూడలో బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగమ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సభలో ప్రజలను ఉద్దేశించి వచ్చే ఎలక్షన్ కు సంబంధించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఒక
వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఎలాంటి స్పీచ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? అయితే ఇప్పటికే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించే సమయంలో సెప్టెంబర్ 17వ తారీఖున ఇంత ముందు జరిగిన లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 17వ తారీఖు అమిత్ షా ఆల్రెడీ నిర్మల్ సభకు వచ్చారు. ఆ టైంలో ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామని ఆల్రెడీ తెలంగాణ బీజేపీ నేతలు హామీ ఇస్తున్న సంగతి మనకు తెలిసింది. అయితే ఇప్పుడు మాత్రం తన కీలక ప్రకటన చేయబోతున్నారని బీజేపీ వర్గాల నుంచి మనకి అందుతుంది తెలంగాణ. అంటే అది ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తున్నారు అనేది మాత్రం అమిత్ షా ప్రసంగంలోనే తెలియబోతుంది. అందుకే అమిత్ షా ప్రసంగం ఇప్పటికే ఈ తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తిని పెడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అమిత్ షా మాట్లాడిన తర్వాత కానీ రాజకీయాల్లో అదొక పెను సంచలనంగా మారే అవకాశమే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ అమిత్ షా ప్రసంగం చేసిన తర్వాత కానీ ఆ విషయాలు ఏంటి అనేది బయటపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.